హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు అమ్మ వంట. అండ్ ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేస్తున్నాను ఒక చక్కటి రెసిపీ ఉసిరికాయలతో, అదే ఉసిరికాయ పచ్చడి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా చేసేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు, ఇలా పెద్దవి, చిన్న చిన్నవి కాదు. ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకొని నేను ఈ సైజ్ పెద్ద సైజ్వి ఒక 6 ఉసిరికాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలా మచ్చలు కానీ ఏదైనా ఉంటే అది తీసేసి పక్కకు వేసేసుకోండి. ఇలా 6 ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పాన్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ వరకు దీన్ని లైట్గా ఫ్రై చేసుకోండి ఉసిరికాయల్ని. ఉట్టిగా అయితే వగరుగా ఉంటాయి కాబట్టి ఇలా కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటాం ముందే వీటిని. మరీ ఎక్కువగా చేయకండి, ఉసిరికాయ మెత్తగా అయిపోతుంది పొయ్యి మీదనే. సో ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ చేయనవసరం లేదు. 2 మినిట్స్ చేస్తే చాలా ఎక్కువ అదే దీనికి. ఇలా 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలకి ఘాటు ఎక్కువగా ఉంటే కొద్దిగా చూసి వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు, ఇప్పటివరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకుంటే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. సో ఇలా మనకి 2 రెడీ అయిపోయాయి కదా, ఉసిరికాయల్ని అండ్ మిరపకాయల్ని లైట్గా ఫ్రై చేసేసుకున్నాం. సో ఇప్పుడు వీటిని ఇలా చిన్న గ్రైండర్ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా జీలకర్ర అండ్ పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా కొన్ని వేసుకోండి. అండ్ మనకి ఉసిరికాయ కొద్దిగా వగరుగా ఉంటుంది కాబట్టి ఆ వగరునెస్ బ్యాలెన్స్ చేయడానికి మనం ఇందులోకి పులుపుని యాడ్ చేస్తున్నాం. సో పులుపు కోసం నిమ్మకాయ వేసుకోండి. నేను 6 ఉసిరికాయలకి 1.5 నిమ్మకాయ పిండుకున్నాను. 1.5 నిమ్మకాయని ఇలా పిండి వేసుకున్నాను. రసం బాగా వస్తే 1.5 సరిపోతుంది. అంటే ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా చూసుకోవాలి మనం. ఇలా నిమ్మకాయ కూడా పిండేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా ఇప్పుడు గ్రైండర్ జార్ది మూత పెట్టేసుకొని దీన్ని సన్నని పేస్ట్ లాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా తిరగట్లేదు గ్రైండర్ కాబట్టి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. కింద మనకి బ్లేడ్ తిరిగేలాగా లైట్గా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా సన్నగా రుబ్బేసుకొని ఒకసారి టేస్ట్ చేసేయండి. టేస్ట్ చేసి ఇంకా కొద్దిగా నిమ్మకాయ కానీ ఉప్పు కానీ పడితే వేసుకోవాలి. అండ్ నాకు కొద్దిగా ఉప్పు పడింది. సో ఉప్పు తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా నాకు వగరుగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొక 1/2 నిమ్మకాయ కూడా వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసేయండి. ఇలా గిన్నెలోకి సర్వ్ చేసిన తర్వాత
ఇప్పుడు దీనిలోకి వేడి వేడిగా పోపుని యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడే ఉసిరికాయలతో దొరుకుతాయి కాబట్టి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.